Hey guys, Mother here. ఈరోజు మనం చూడబోయేది ఎలా మన వర్డ్ ప్రెస్ అడ్మిన్ యూజర్ నేమ్ మార్చాలన్నదన్నమాట. చూడండి, ఇప్పుడు మనం వన్స్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ప్రైమరీ గోల్ ఏంటంటే యూజర్ నేమ్ మార్చడం అన్నమాట. ఎందుకంటే ప్రతి వర్డ్ ప్రెస్కి డిఫాల్ట్గా యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అని ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే హ్యాకర్స్ మన ఈజీగా మన యూజర్ నేమ్ కనుక్కోవచ్చు అడ్మిన్, అలాగే అడ్మిన్ కనుక్కోవడం ద్వారా పాస్వర్డ్ కూడా మనం వాళ్ళు బ్రూటీ ఫోర్స్ అటాక్ వల్ల వాళ్ళు పాస్వర్డ్ కూడా కనుక్కోగలరన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన యూజర్ నేమ్ని చేంజ్ చేయాలన్నమాట. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలి అంటే ముందుగా మీరు మీ సి ప్యానెల్లోకి లాగిన్ అవ్వండి. ఇలా సి ప్యానెల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి PHP మై అడ్మిన్ అని ఉంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి మనకి ఇలా PHP మై అడ్మిన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనం మన వెబ్సైట్ని లొకేట్ చేయండి. సో ఇది వచ్చి నా వెబ్సైట్. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇలా ఓపెన్ అయ్యి చూసారా. సో ఇందులో మీరు ఏం చేయాలంటే ఇక్కడ WP యూజర్స్ అన్న దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ వన్స్ మీరు WP యూజర్స్ క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్కి ఎన్ని యూజర్ ఎన్ని లాగిన్స్ అయితే ఉన్నాయో అన్ని లాగిన్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు వచ్చి అడ్మిన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి అడ్మిన్ ఉన్న చోట. సో ఇక్కడ పైన చూసారా యూజర్ లాగిన్ అని ఉంది. సో ఇక్కడ మీ అడ్మిన్ ఉన్న చోట మీరు సొంతంగా ఒక యూజర్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇచ్చిన తర్వాత యూజర్ పాస్వర్డ్ కూడా మార్చుకోవాలనుకోండి. ఇక్కడ యూజర్ పాస్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చండి. సో ఇలా మార్చిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ దగ్గర MD5 చూసారా, MD5. సో ఇది ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీన్ని ఈ పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా MD5 అని ఇచ్చి గో అని ప్రెస్ చేశారనుకోండి, చూసారా 1 row ఎఫెక్టెడ్. సో ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు చూద్దాం లాగిన్ అయింది. సో మాధవ్ 1. సో లాగిన్ క్లిక్ చేశాను అనుకోండి. ఓకేనా? సో డాష్ బోర్డ్ లాగిన్ అయిపోయాం. సో ఇలా మనం ఈ PHP మై అడ్మిన్ యూజ్ చేసుకుని మన అడ్మిన్ యూజర్ నేమ్ లేదా వేరే యూజర్స్ నేమ్ కూడా మనం మార్చచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మేము వెళ్ళికి రావడం జరుగుతుంది. అలాగే కామెంట్ చేయడం మట్టికి మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.